హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సాహసి, మన ఏసీహెచ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక కొత్త టాపిక్ కోసం తెలుసుకోబోతున్నాం అండి. ఆ కొత్త టాపిక్ ఏంటంటే ఎయిర్ పొటాటోస్ కోసం తెలుసుకోబోతున్నాం అండి. చాలామందికి ఎయిర్ పొటాటో కోసం తెలియదు కదండి, దాన్ని ఎలా పెంచుకోవాలి, దాని కేరింగ్ ఏంటి, అలాగే దాని యొక్క యూజెస్ ఏంటి, ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం అండి. మరి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మరి ఇంక మనం లేట్ చేయకుండా ఎయిర్ పొటాటో కోసం తెలుసుకుందాం. ఇదిగోండి ఎయిర్ పొటాటో మొక్క అండి. చూసారా, ఇవి రుద్రాక్షల్లా కనిపిస్తున్నాయి కదండి. ఆల్రెడీ అమ్మ మీకు ఒక వీడియోలో చూపించారు కదండి ఎయిర్ పొటాటోస్ని. ఇవి చూడండి ఎంత పెద్దవి అయ్యో. వీటి ఆకులు చూడండి, మనకి తమలపాకుల్లా కనిపిస్తాయి అన్నమాట. సో మొక్క మొత్తం మంచి పూత మీద ఉందండి. ప్రతి కనుపు దగ్గర చూసారు, ఇక్కడ కనుపు నాటు దగ్గర కాయ వస్తుంది కదండి. సో ఇదేంటంటే మనకి పొటాటోస్ అనేవి భూమిలో పెరుగుతాయి కదండి. ఎయిర్ పొటాటోస్ ఏంటంటే ఇలా గాల్లో పైకి పెరుగుతాయి అన్నమాట. మనం వీటిని ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఈ ఎయిర్ పొటాటోని అడవి దుంప అంటారండి, అలాగే అప్పగడ్డ అని కూడా అంటారండి. భలే ఉన్నాయి కదా పేర్లు. అలాగే ఎయిర్ పొటాటోకి వస్తే పెస్ట్ అనేది అయితే మ్యాక్సిమం పట్టదండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి మిల్లీ బగ్స్లో పడుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం వీటిని బ్రష్ చేసుకోవడం లేదా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఎండాకాలంలో అయితే మొక్క అంతా ఎండిపోతుందండి. ఎండాకాలంలో మనకి మొక్క అంతా ఎండిపోతుంది. వర్షాకాలంలో వర్షాలు పడిన తర్వాత మళ్ళీ మొక్క అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. నెక్స్ట్ మనకి కాపు ఎక్కువేస్తుందండి. వీటికి ఫర్టిలైజర్ విషయానికి వస్తే పర్టికులర్ ఇది వేయాలి అదే వేయకూడదు అని ఏమీ లేదండి. మేమైతే రెగ్యులర్గా బోన్ మీల్ ఇస్తూ ఉంటాం, అలాగే కౌడంగ్ ఇస్తాం, లేదంటే ఇంట్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్, అలాగే వర్మిక్ కంపోస్ట్ ఎఫ్సెన్స్ ఆల్ట్. సో రెగ్యులర్గా ఇస్తూ ఉంటామండి. సో 15 డేస్కి ఒకసారి. సో ఫర్టిలైజర్స్ అలా ఎక్కువ ఇవ్వడం వల్ల చూడండి కాయ కూడా ఎంత పెద్ద సైజు వచ్చాయో. మా దగ్గర 2 మొక్కలు ఉన్నాయండి, ఇంకోటి కూడా ఉంది, చూపిస్తాను రండి. యాక్చువల్గా అయితే అమ్మ 2 తెప్పించారండి. సో 2 కూడా బాగా చిగురొచ్చాయండి. మాకు స్టార్టింగ్ తెలియదు, ఒక చిన్న కొమ్మలా వచ్చిందనమాట. అదే అసలు ఏ మొక్క అనుకున్నాం. సో మొత్తం పెరిగిన తర్వాత, కొంచెం పెరిగిన తర్వాత కాయలు స్టార్ట్ అయ్యండి. రుద్రాక్షంలా ఉంటే అప్పుడు అమ్మ చెప్పారనమాట, ఇది ఎయిర్ పొటాటో భూమిలో పెరగదు, సో గాల్లో వస్తుంది అన్న. ఇదేంటి ఇలా ఉంది, ఎయిర్లో పెరుగుతుందా ఏంటి పొటాటో అనిపించిందండి. కానీ బాగుంటుందంట, ఇంకా ఇప్పుడు హార్వెస్ట్ చేయలేదు. ఈసారి హార్వెస్ట్ చేసుకొని వండుకొని తింటామండి. దాని ఇంకో మొక్క చూసేద్దాం. ఇదిగోండి ఇంకో ఎయిర్ పొటాటో మొక్క. ఇవైతే ఇంకా కాయలు చిన్నగానే ఉన్నాయండి, కానీ ఇవి మాత్రం పెద్దవడానికి మాత్రం కొంచెం టైం తీసుకుంటాయండి. వీటిని మాత్రం డైరెక్ట్గా తినకూడదండి పచ్చిగా. వీటిని మాత్రం ఉడకబెట్టుకొని తినాలి. కర్రీస్గా చేసుకోవచ్చు, లేదంటే కాల్చుకొని తింటారండి. నెక్స్ట్ ఇది ఎండాకాలంలో ఎండిపోద్ది అన్నాను కదండి. ఎండిపోయిన తర్వాత కింద దుంప అలానే ఉంటుందండి. సో మనకి మళ్ళీ మనం తీసేసుకోవచ్చు, లేదు అంటే సో అలానే ఉంచేస్తే మనకి మళ్ళీ వర్షాకాలంలో మొక్క అనేది గ్రో అవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. వీటిని మాత్రం మనం డైరెక్ట్గా తినకూడదండి, వండుకొని తినాలి, లేదంటే కాల్చుకొని తింటారండి వీటిని. అలాగే నెక్స్ట్ వీటిని ఎండాకాలంలో ఎండిపోతుందని చెప్పాను కదా. సో ఎండాకాలం మొత్తం ఎండిపోయిన తర్వాత మనం దుంపని తీసుకొని స్టోర్ చేసుకొని మళ్ళీ జూన్లో వేసుకుంటే మళ్ళీ మొక్క బాగా గ్రోత్ అవుతుంది. లేదు అంటే దుంప అలాగనే ఉంచేస్తే మనకి మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయ్యేటానికి, వర్షం నీటికి మళ్ళీ మొక్క అనేది బాగా గ్రోత్ అవుతుందండి. సేమ్ మనం పొటాటోని ఎలా నాటుకుంటామో, సో దీన్ని కూడా ఇది ఉన్నాయి కదండి, వీటిని నాటుకుంటే సరిపోతుందండి. వీటి అనేది ఈజీగా పెంచేసుకోవచ్చు అండి, మనకి ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ వీటికి వితిన్ 4 మంత్స్లో మనకి పూత రావడం స్టార్ట్ అవుతుందండి. అలాగే ఎయిర్ పొటాటో యొక్క యూజెస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇవి మనం మామూలుగా పొటాటో తింటే వాతం వచ్చేస్తుంది, లేదా కాళ్ళ నొప్పులు వస్తాయి అంటారు కదండి. కానీ ఎయిర్ పొటాటో తింటే మాత్రం అలాంటిది ఏమీ లేదండి. సో కాళ్ళ నొప్పులు కానీ ఏమీ రావన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇది వండుకొని తింటే పొటాటో కన్నా 2 ఇంతలు ఎక్కువ టేస్ట్ ఉంటుందంట అండి, చాలా బాగుంటుందంట. అలాగే ఇందులోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం చాలా ఎక్కువ ఉంటాయండి. అలాగే సీజనల్గా వచ్చే వ్యాధులను కూడా నివారిస్తుంది అన్నమాట ఈ ఎయిర్ పొటాటో అనేది. అలాగే ఎయిర్ పొటాటో వచ్చి క్యాన్సర్ పేషెంట్స్కి, అలాగే డయాబెటీస్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనమైతే ఎయిర్ పొటాటో కోసం చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు కంపల్సరిగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో మేము ముందుకు వస్తామండి. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం. సమస్యలోక సుఖినో భవంతు.